వెల్కమ్ టు ది లియో అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న విభేదాలు మరొకసారి అయితే బయటపడ్డట్టుగా కనపడుతున్నాయి నిన్న షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకలు అయితే జరుగుతున్నాయి దానికి ఏపీ ముఖ్యమంత్రి స్వయంగా షర్మిలకు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి రావడం జరిగింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ కార్యక్రమంలో ఒక గంట అయినా స్పెండ్ చేస్తారని చెప్పి అందరూ భావించారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమం మొత్తం మీద ఆ వేదిక మీద ఉన్న సమయం ఎంతో తెలుసా అక్షరాల తొంభై సెకండ్లు మాత్రమే అంటే నిమిషం ముప్పై సెకండ్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అలాగే సతీమణి భారతి రెడ్డి వీరిరువురు కలిసి ఆ వేదిక మీద ఉన్న మొత్తం సమయం కూడా కేవలం నిమిషంన్నర మాత్రమే పైగా జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్య విభేదాలు ఉన్నాయి ఒకరి ముఖం ఒకరు చూసుకోవటం లేదనేది జగమెరిగిన సత్యమే సో అది మరొకసారి నిన్న ఆ రాజారెడ్డి ఎవరైతే షర్మిల తనయుడు రాజారెడ్డి ఇంతితాత ఉన్నాయో ఆ వేడుకల్లో అయితే మరొకసారి బయటపడిందని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి సుమారు ఆ ఎనిమిది గంటల సమయంలో హైదరాబాద్ శివార్లోని ఒక రిసార్ట్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అయితే వెళ్ళటం జరిగింది డైరెక్ట్గా నేరుగా తాను వెళ్ళటం వెళ్ళటమే వేదిక మీదకు వెళ్ళటం అదే సమయంలో వెళుతూ వెళుతూ వేదిక మీద మీద ఉన్నటువంటి తల్లిని పలకరించి హత్తుకునే ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళారు తరువాత వెంటనే వాళ్ళు తెచ్చిన పూల బుక్కేని ఆ నూతన వధువు చేతిలో పెట్టి అభినందనలు తెలిపారు అయితే అదే సమయంలో ఫోటో దిగడం కోసం జగన్మోహన్ రెడ్డి సైగ చేశాడు అటుపక్క మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా ఒన్ లాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి భారతీ రెడ్డి నిలబడింది ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు బట్ షర్మిల అలాగే బ్రదర్ అనిల్ వారిద్దరూ కూడా కొంచెం దూరంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేయిబెట్టి రెండు సార్లు ఫోటోకి పిలిచినప్పటికీ కూడా రాలేదు దీన్ని గమనించిన తల్లి విజయమ్మ మూడవసారి తాను సైగా చేసిన తర్వాత అంటి అంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా దూరంగా వచ్చి వారి ఇరువురైతే నిలబడి ఫోటో దిగడం జరిగింది బ్రదర్ అనిల్ కూడా ఆ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకునే ప్రయత్నం కానీ లేదా రెండు అడుగులు ముందుకేసి పలకరించే ప్రయత్నం కానీ అలాగే షర్మిల వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడం లేదా భారతీయ రెడ్ని పలకరించడం కానీ ఇలాంటివేవి కూడా జరగలేదు సాధారణంగా ఎలాంటి వేడుకలు కొంచెం పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆ వే వేడుకలు నిర్వహించే వారు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా రెండు అడుగులు ముందుకేసో లేదా గేటు వద్దకు అంటే ప్రముఖులు ఇలాంటి ప్రముఖులు వచ్చినప్పుడు గేటు వద్దకు వెళ్ళి వారికి వెంటనే అక్కడి నుంచి స్వాగతం పలికి పైకి తీసుకెళ్ళటం అలాగే నూతన వధువులను పరిచయం చేయటం అలాగే వేదిక మీద ఇంకెవరన్నా కొత్త వ్యక్తులు పెద్ద వ్యక్తులు ఉంటే వారిని పరిచయం చేయటం ఇవన్నీ సాధారణంగా ఇతర కార్యక్రమాలు ఎక్కడైనా జరిగేవే బట్ నిన్న షర్మిల ఇంట్లో జరిగినటువంటి ఆ ఏదైతే ఈ నిశ్చితార్థ వేడుక ఉందో ఇందులో మాత్రం జగన్మోహన్ రెడ్డి అందులోనూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినా గానీ షర్మిల గానీ బ్రదర్ అనిల్ గానీ లేదా విజయమ్మ గానీ వీరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు వెళ్లే ప్రయత్నం చేయనే చేయలేదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి కారు దిగి వేదిక వద్దకు వెళ్ళటమే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఆ కుటుంబం నుంచి ఎవరు కూడా ఎదురెళ్లి స్వాగతం పలికే ఆ ప్రయత్నం చేయలేదు పోని జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు ఏమన్నా రెండు అడుగులు జగన్మోహన్ రెడ్డితో కలిసి గేటు దాకా లేదా దగ్గర వచ్చారంటే అది కూడా చేయలేదు సాధారణంగా ఎక్కడ జరిగినా కానీ వేదిక మీదకి తీసుకెళ్లిన తర్వాత ఆ పెద్ద వ్యక్తులు వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా కారు వద్దకు ఎవరో ఒకళ్ళు వెళ్ళి సాగనపడం అనేది మనం సాధారణంగా పెద్ద పెద్ద వాటిలో చూస్తూనే ఉంటాం బట్ నిన్న జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం జరగనే జరగలేదు జగన్మోహన్ రెడ్డి ముఖం కూడా కొంచెం అంటే పైకి బలవంతంగా నవ్వుతున్నప్పటికీ కూడా ముఖం అంతా కూడా మాడిపోయిందని చెప్పి అప్పుడే వార్తలు వచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నవ్వితే ఎలా ఉంటుందో లేదా ఆయన బలవంతంగా నవ్వితే ఎలా ఉంటుంది అనేది కెమెరాలో ఈజీగా దొరికిపోద్ది స్వయంగా జగన్మోహన్ రెడ్డి రమ్మని చెల్లికి షర్మిలకు సైగ చేసిన ఫోటో దిగటానికి రాలేదనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడని చెప్పి వార్త లేకపోతే ఏమన్నా ఒక పావు గంట అక్కడ అక్కడెక్కడైనా కూర్చుని స్పెండ్ చేసేవాడేమో కానీ ఎప్పుడైతే షర్మిల కానీ లేదా బ్రదర్ అనిల్ కానీ ఫోటో దిగటానికి రెండు సార్లు సైగ చేసినా రాలేదు దీంతోనేమో వీడియో కెమెరాలన్నీ చూస్తేనే అవమానంగా ఫీల్ అవుతారని భావించిందో ఏమో తెలియదు కానీ మూడవసారి విజయమ్మ పిలిచింది సో విజయమ్మ పిలిచిన తరువాత గ్రూప్ ఫోటో కూడా కాదు అది మళ్ళీ విజయం పిలిచిన తర్వాత జస్ట్ వెనక ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి ఒక రెండు అడుగులు ముందుకేసారు బ్రదర్ మాత్రం వచ్చి విజయం పక్కన నిలబడ్డాడు కానీ అటు జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడే ప్రయత్నం కానీ లేదా షర్మిల అటు భారతీయ రెడ్డి పక్కన నిలబడే ప్రయత్నం కానీ అసలు నిన్న చేయనే చేయలేదు దీంతో వివాహ అసలు వాస్తవానికి నిన్న నిశ్చిత వేడుకకు జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదా అని అనుమానం కలిగింది వచ్చిన సతీమణితో వస్తాడా లేదా అనే అనుమానం కలిగింది బట్ ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి షర్మిల కార్డు ఇవ్వడానికి వెళుతున్నానని చెప్పి సీఎంఓ అధికారులకు తెలిపిన నేపథ్యంలో యాంటికబ్బా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాంలే బీజేపీ వాళ్ళు అనుమాన పడతారని చెప్పి చెల్లిని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు బట్ ఓకే ఇష్టం లేకపోతే నేను సెక్యూరిటీ కార్డుకైనా సరే కార్డు ఇచ్చి వెళ్తానని చెప్పి షర్మిల చెప్పిన నేపథ్యంలో బలవంతంగా కలవటం అయితే జరిగింది మీరు ఒకటి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డిని షర్మిల కలిసి శుభలాకి ఇచ్చిన ఫోటో నేటికి ఒకటి రాల బట్ ఇంట్లోకి వెళ్ళిన మాట వాస్తవం వచ్చిన మాట వాస్తవమే మొత్తం పది నిమిషాల్లో జరిగిపోయింది అనుకోండి అయితే ఇది కూడా ఒక అనుమానం ఉంది గతం ఉన్న షర్మిల వచ్చి కనీసం పది నిమిషాలు కూడా ఇంట్లో లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ వచ్చి రెండు నిమిషాల కంటే లోపే వెళ్ళిపోయాడని చెప్పి అనుమానాలు కూడా ఉన్నాయి సరే ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి మొఖం జల్లలేదు అక్కడ అనుకున్నాడు కాబట్టి సరే బయటకు వచ్చాడు అనుకోండి గతంలో షర్మిలు చేసింది కూడా అదే నాలుగేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి కేవలం శుభలాక్ చేతిలో పెట్టి వెంటనే పది నిమిషాల గ్యాప్లో బయటకు కూడా రావడం జరిగింది సో ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరాన్ని అయితే మరొకసారి అయితే బయటకు తీశాయి మొన్న కూడా అసలు కా శుభలేఖ స్వీకరించడమే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు కానీ తప్పని పరిస్థితుల్లో అయితే స్వీకరించడం జరిగింది వాస్తవానికి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టద్దనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన వాదన బట్ షర్మిల ఎవరైతే వైవి సుబ్బారెడ్డి ద్వారా రాయబారాన్ని పంపారో షర్మిల కడిగి పడేసింది మేము రోడ్డు మీద పడేసాడు మమ్మల్ని ఆ రోజు ఎవరు రాయబారం నడపలేదు మా బ్రతుకులేదో మేము బ్రతుకుతుంటే రోజు మా రాయబారం నడుపుతున్నారా మీ బ్రతుకు మీరు బతకండి మేము బ్రతుకుతామని చెప్పి షర్మిల కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది సో తల్లి విజయం కూడా జగన్మోహన్ రెడ్డితో పెద్దగా అంటీ ముట్టినట్టుగానే వ్యవహరించింది బట్ చివరిలో మాత్రం తల్లిని అయితే జగన్మోహన్ రెడ్డి ఒకసారి హక్ చేసుకుని అయితే వెళ్ళడం జరిగింది తల్లి కూడా జగన్మోహన్ రెడ్డితో కానీ లేదా భారతీయ రెడ్డితో గానీ ప్రత్యేకంగా మాట్లాడే ప్రయత్నం చేయాల దారుణంగా దంపతులు ఇద్దరు వచ్చినప్పుడు నూతన వధూ వరులు ఇద్దరితో కలిసి మాట్లాడటం అనేది కూడా ఉంటుంది బట్ వధూ వరులు కూడా పెద్దగా కలివిడిగా మాట్లాడినట్టు అయితే ఏం కనపడట్లేదు జగన్మోహన్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో ఒక షేక్ హ్యాండ్ అయితే వర్డ్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక వధువు అయితే ఆ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చినట్టుగా అయితే మనకైతే ఏమీ కనపడలేదు అక్కడ ఉన్న వీడియోలో ఎందుకంటే మీరు అనుకోవచ్చు మీరు మొత్తం చూశారని ఆయన వేదిక మీద ఉన్నదే మొత్తం తొంభై సెకండ్లు సో ఆయన కారు దిగిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఎక్కే వరకు మొత్తం కూడా వీడియోలో రికార్డ్ అయ్యే ఉంది ఈ రోజుల్లో సోషల్ మీడియా కానివ్వండి ఆ మీడియా కానివ్వండి ఇలాంటి సెలబ్రిటీలు వస్తే ఏ స్థాయిలో హైపిస్తాయి మనకు తెలిసిన విషయమే సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య ఉన్న ఆ విభేదాలు అది ఆస్తి తాగాతాలు కావచ్చు లేదా వ్యక్తిగత గొడవలు కావచ్చు ఏది ఏమైనా మరొకసారి అయితే బయటపడ్డాయి ఎడమొఖం పెడముఖంగానే ఆ కార్యక్రమం మొత్తం కూడా నిర్వహించడంతో మళ్ళొకసారి ఆ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎందుకంటే మొన్న వరకు కూడా ఏదో ఎన్టీఆర్ ఫ్లెక్సీల వివాదం అని చెప్పి వైసీపీ కొంత విమర్శలు చేసే ప్రయత్నం చేసింది సో ఇది గడవక ముందే వారి సొంత కుటుంబంలోనే విభేదాలు ఇలాగా ఆ బహిరంగంగా మీడియా సాక్షిగా బయటపడటం ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కూడా దిమదిరిగిపోయే షాక్ అయింది దాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన తీవ్ర స్థాయిలో తిప్పుతున్నాయి వాస్తవానికి జరిగిన మాట వాస్తవమే ఎడమకం పెడమకంగానే ఉన్నారు షర్మిలతో కనీసం ఒక ఐదు సెకండ్లు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు భారతీయ రెడ్డి అయితే కనీసం దగ్గరికి కూడా వెళ్లే ప్రయత్నం అయితే చేయలే సో భారతీయ రెడ్డి అసలు పూర్తిగా వీరి వీరందరికీ కూడా భారతీయ రెడ్డి మొదటి నుంచి కొద్ది దూరంగానే కనపడుతుంది ఆవిడ మరి ఎందుకనేది మనకైతే తెలియదు కానీ ఏది ఏమైనా ఈ షర్మిల కుమారుడు రాజారెడ్డి ఆ వివాహంలో మాత్రం మరొకసారి జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య ఉన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి అయితే బయటపడటం జరిగింది ఇంకా ఇదే కార్యక్రమానికి ఏపీ నుంచి కూడా కొంతమంది కీలక నేతలు వెళ్ళారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి అయితే వెళ్ళి వారిని అయితే ఆశీర్వదించడం జరిగింది మిగతా అందరూ వచ్చినప్పుడు ఆ షర్మిల కానివ్వండి బ్రదర్ అంత బాగానే మాట్లాడారు ఇప్పుడు మనం మాట్లాడు కాంగ్రెస్ నేతలు కూడా కాంగ్రెస్ మంత్రులు కూడా వెళ్ళారు తెలంగాణ నుంచి వాళ్ళందరూ వెళ్ళినప్పుడు కొద్దిగా వారిని తీసుకురావడం వారిని కూర్చోబెట్టి పరిచయం చేయటం ఇలా ఇవన్నీ జరిగినాయి బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రం వేదిక మీద ఉన్న ముగ్గురు ఎవరో షర్మిల బ్రదర్ అనిలు విజయమ్మ వీరు ముగ్గురు దిగలేదు జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు కూడా వేదిక దిగలేదు కలిసి ఫోటో దిగటానికి కూడా పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేశారు ఒక రకంగా ఏంటంటే ఫోటో అని కానీ ఆటోమేటిక్గా అందరూ వచ్చి నుంచోవాలి బట్ రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి మీరు వీడియో చూడండి రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి సైగ చేసినప్పటికీ కూడా షర్మిలను రమ్మని షర్మిల చూసి చూడనట్టే నుంచి తప్ప రాలేదు మూడవసారి విజయమ్మ పిలిచిన తర్వాత షర్మిల రెండు అడుగులు ముందుకేసింది బ్రదర్ అనిల్ అప్పుడు వచ్చాడు సో అంటే ఏ స్థాయిలో వారి మధ్య ఆ విభేదాలు ఉన్నాయంటానికి ఇది ఒక ఉదాహరణ ఏది ఏమైనా మరి వివాహానికి ఇప్పుడు జరిగింది కేవలం నిశ్చితార్థ వేడుక మాత్రమే మరి వివాహానికి జగన్మోహన్ రెడ్డి వస్తాడో అప్పుడైనా కనీసం పది నిమిషాలు స్పెండ్ చేస్తాడో లేదు చూడాలా రాష్ట్రంలోని పిల్లలందరికీ మేనమావనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ నిజంగా మేనమావేయండి పది నిమిషాలు కూడా ఆ వేడుకలో లేకపోవడం అనేది విచిత్రంగానే ఉంది ఇది సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతానికి వైరల్గా మారింది మరి చూద్దాం ఆ వివాహ వేడుకకు జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా లేదా అనేది